పద్మనాథరెడ్డి వస్తే మళ్ళీ సీఎం ఆడు కూర్చోలేడు, చంద్రబాబు నాయుడు కూర్చోలేడు. అమ్మా ఇప్పుడు నేను చెప్పేదన్నా, ఇట్స్ ఆల్ కౌంటింగ్, 1 2 3 4 5 6 7 8 9 10 175 అర్థం ఎంతయ్యా? దానికన్నా ఒక ఓటు ఎక్కువ రోజుల ఇప్పుడు పల్లెరాజు అడిగితే ఒక ఓటు తగ్గుతుంది. అందుకని లేదు క్వశ్చన్, పల్లెరాజు డజంట్ అరేజ్ ఆల్రెడీ పబ్లిక్ హ్యాస్ సీన్, మమ్మల్ని అందరిని చూసింది, నన్ను కూడా చూసింది, మా అన్నను చూసింది, అందరినీ చూసినారు. మైనస్ అనేది ఉంది కదా, కొత్త క్యాండిడేట్కు ఈయన ఇప్పుడు అడ్రస్ చెప్పుకుంటాడు మావాడు, కొత్తోడు ఫ్రెష్ క్యాండిడేట్, ఇస్ అ వైట్ పేపర్ లైక్ ఎ షర్ట్, నో మరక. ఆల్రెడీ వి హావ్ ఆల్ మరకలు, సుడి ఎన్ని ఉన్నాయి మరకలు. సో మరకలు ఉండే వ్యక్తికి ఇంకా మరకలు మళ్ళీ పూసుకోవాలా మేము? లేదు, ఆయన మరకలు లేకపోయినా కూడా మరకలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అది వేరే కదా ఈ రాజకీయం. ఆయన ఈ దేశాన్ని కాపాడాలంటే ఇద్దరే, ఒకరు ప్రెస్ ఒకరు పోలీసు, రెండు సరిగా లేవు. మీరు అనండి, మేము భయపడి వనికి సావాలా ఏడా? టీవీ నైన్, టీవీ నైన్ ఒక పక్క, టీవీ ఫైవ్ ఒక పక్క, ఏబిఎన్ ఒక పక్క, హెచ్ఎంటీవీ ఏ మధ్యలో ఉందిలే, ఈటీవీ ఒక పక్క. నేను చెప్పేది ఎస్, మీరు ఆల్ కమ్ టుగెదర్, వచ్చి నిజం చూపియండి, వనికి సస్తాం. నాకు నేను నాకు 70 ఏళ్ళు, నాకే వణికించే పరిస్థితులు లేదు. నేను వణుకుంటాను కాలు బాగలేక, నేను ఏమని వణికిను. ఐఎమ్ నాట్ లైక్ దట్, అందుకే ఇష్టపడతారు నన్ను. ఐ స్పీక్ ఫ్రాంక్లీ, నేను ఎవరికి భయపడను, అవసరమే లేదు. ఏమే ఏదేదో అనుకుంటాను, దాని గురించి ఏమో. అయ్యో 75 ఏళ్ళు నొక్కని గెలిచినాడే, మా ఊరు ప్రజలు దేవుళ్ళు అయ్యా, మా ఊరు ప్రజలు దేవుళ్ళు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓడిసి మండలంలోని కొండకమల్లలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే విధంగా, కార్యకర్తల నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అడ్డాదిడ్డంగా మాట్లాడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలందరినీ మార్చాలి, వాళ్ళందరికీ మచ్చలున్నాయి. కొత్తగా నియోజకవర్గంలో ముక్కు మొహము తెలియని వాళ్లు, ఏమాత్రం అవగాహన లేని వాళ్లు, నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్ళకిస్తే వాళ్ళు గెలుస్తారు అని చెప్పడం చాలా హాస్యాస్పదము, చాలా విడ్డూరంగా ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ పల్లె రఘునాథుడి టికెట్ లేకుండా చేస్తాను, నేను అడ్డుపడతానని చెప్పడము ఏమాత్రం సమంజసమో ఆయన గుండె మీద చేసుకుని మాట్లాడాలి. టికెట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, ఆ మాత్రం అవగాహన లేకుండా నేను మాట్లాడుతున్నానంటే మీరు ప్రజలంతా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యే అయ్యాడు, నేను 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్పు, చీఫ్ విప్ మంత్రి అయ్యాను, 6 సార్లు బీఫామ్ తీసుకున్నాను, 7వ సారి బీఫామ్ తీసుకోబోతున్నా, 7వ సారి గెలిచి వస్తున్నా. కారణం ఏమంటే పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చాను. ఎవరికి ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నేను వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆదుకుంటున్నా. ఆర్థికంగా కూడా ఎవరికి యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఒక తండ్రి మాదిరి అందరిని ఆదుకుంటున్నా. అందరి హృదయాల్లో ఆదరాభానాప్యాయతలు అపారంగా చోరుకున్నా, వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయా. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథుడి అయితేనే గెలుస్తాడు అనే నినాదం కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లు కానుకాంచే వృద్ధుల వరకు వచ్చింది. ఈ రోజున ఈ విధంగా ఈ నియోజకవర్గాన్ని కట్టుదిట్టం చేసి కంచుకోటగా మారిస్తే ఈరోజు జేసీ ప్రభాకర్ అడుకొచ్చి అడ్డాదంగా ఏదంటే మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ జోలికి పోలేదు, ఎప్పుడు విమర్శించలేదు, నేను వివాదరహితంగా ఉంటా రాజకీయాల్లో. అటువంటి నాపై 2 సార్లు ఆయన విమర్శ చేసేది, 2వ సారి అంటే నేనంటే ఎందుకు ఆయనకి ఎందుకు భయమో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఆందోళన పడుతున్నాడో నాకు అది కూడా అర్థం కావడం లేదు. ఒకటే చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీకి నిబద్ధనగా ఉన్నా, రాత్రి మూల కష్టపడుతున్నా, ప్రజల హృదయాల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు సర్వేలో కూడా పల్లె రఘునాథుడి వస్తాడు, పల్లె రఘునాథుడికి టికెట్ వస్తుంది, పల్లె రఘునాథుడు గెలుస్తాడు. నేను వేరే నియోజకవర్గాలకు పోతా, అక్కడ నాయకులు రెచ్చగొడతా, పార్టీకి ద్రోహం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు? టికెట్ ఇచ్చేంత చంద్రబాబు నాయుడు కాదు. ఆ టికెట్ నీకు వస్తుందో లేదో తాడపతికి చూసుకో,
అంతే కాకుండా కార్యకర్తలు బాగా చూసుకో నియోజకవర్గం నువ్వు గెలుచుస్తే అదే పార్టీకి పదేలు ఇతర నియోజకవర్గం దూరం చేసుకుంటే పార్టీకి ప్రమాదము ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గమనించాలని కోరుకుంటున్నాను వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి